కన్ను అంటే కన్ను మొత్తం కాదండి కంటి మీద పొర మాత్రమే తీసుకొని ఇంకో ఇద్దరికి కంటి చూపు ఇచ్చినట్టు చేశారు ఆ దీన్ని మేము వాళ్ళ కుటుంబ సభ్యులు దీని ప్రోత్సహించినందుకు గాను వారికి ఒక సర్టిఫికెట్ మెమెంటో ఇచ్చేందుకని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది ఆ ఇద్దరు కన్ను చనిపోయిన తర్వాత ఇచ్చినందువల్ల ఇంకో ఇద్దరికి కంటి చూపు ఇవ్వడం అన్నది వేస్ట్ గా పోయేటువంటి దీన్ని ఇంకో ఇద్దరికైతే కంటి చూపించినట్టు చేసినాం కాబట్టి మీ అందరూ ఈయనని చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రేరణతోటి మనందరం కూడా మన యొక్క చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు గాని ఎవరన్నా గాని చనిపోయిన తర్వాత మనము దానం చేయాలన్నది మీ అందరికి తెలుస్తుందని రావడం ఒకటి రెండోది ఏంటంటే అందరికి డౌట్స్ ఉంటాయి ఏమనంటే నాకు పెద్ద పెద్ద కళ్ళద్దాలు ఉన్నాయి తర్వాత ఇంత ముందే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అయ్యింది తర్వాత బీపీ ఉంది షుగర్ ఉన్నది ఎవరన్నా అడగానే ఏమంటారంటే ఇవన్నీ ఉన్నాయి కదా పరికరాలు అంటారు ఎవరన్నా కానీ మేము మీకు అందరికి తెలియజేయపేది ఏంటంటే ఏ డిసీజ్ ఉన్నా ఎంత ఏజ్ అయినా ఎవరివైనా చనిపోయిన తర్వాత 8 గంటల లోపల గనక కంటి మీద పొరం తీసినట్లయితే ఇద్దరు కంటి చూపు లేనటువంటి వాళ్ళకు మనం కంటి చూపించిన వాళ్ళం అవుతాం అయితే దీంట్లో మీకు తెలిసే డౌట్ ఏంటంటే ఏ జబ్బైనా మనకు వస్తుంది ఒక్క 3 జబ్బులు తప్పించి ఒకటేమో ఎయిడ్స్ రెండోదేమో జాండీస్తో చనిపోతాయి పచ్చకామలు వస్తాయి కదా పచ్చకామలు వస్తే చనిపోవడం మూడోదేమో బ్లడ్ క్యాన్సర్ ఈ 3 తప్పించి ఏ రోగాలు ఉన్నా ఎంత ఏజ్ అయినా చనిపోయిన తర్వాత 8 గంటల లోపల చేస్తే పనికి వస్తాయి ఇవి బయట నుంచి మన ఎవ్వడు ఎంత పైసలు ఖర్చు పెట్టినా తయారు చేయించగలిగేది కాదు ఇద్దరికి మనం చేపట్టి కంటి చూపించిన వాళ్ళం అవుతాం చనిపోయిన వాళ్ళ దగ్గర కనుక ఒప్పించినట్టే ఇక ఇన్ని తెలిసిన తర్వాత ఇంకొకటి తెలవాలని ఏమనంటే ఎవరికి ఫోన్ చేయాలి ఇన్ని వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎక్కడికి వస్తారు అని మేము ఇప్పుడు మీకు పాంప్లెట్లు ఇస్తాం దాంట్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఉంటాయి దాంట్లో అవి మీరు ఆ దాంట్లో ఉన్న నెంబర్ కనుక ఫోన్ చేసినట్టయితే ఏ టైంలో ఫోన్ చేసినా అర్ధరాత్రి కానీ ఏ టైంలో ఫోన్ చేసినా మేము వచ్చి మీ ఇంటి దగ్గరికే వచ్చి తీసుకోవడం జరుగుతుంది ఇక వీటన్నిటితో పాటు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ ఎవరన్నా హాస్పిటల్లో చనిపోతే వాళ్ళు కనుక కన్నదానం చేసినట్టయితే వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటి దాకా మళ్ళా ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటిక దాకా మా వెహికల్ను మేము మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది ఇది మేము ఇప్పుడు చేస్తున్నాం మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు చెప్పాలి ఆయన చేసిన పని మనం పొగడాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులను మనందరం పొగుడదాం వాళ్ళు చేసిన మంచి పని ఇంకో ఇద్దరికి కంటి చూపించినటువంటి వాళ్ళమైన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ